మందులు కూడా ఫేక్ టాబ్లెట్ వేసుకోవాలంటనే భయం పుట్టే రోజులు వచ్చేసి చాలా కాలమైంది ఎందుకంటే మనుషుల ప్రాణాలను కాపాడే మెడిసిన్స్ కూడా నకిలీవే తయారవుతున్నాయి ఎంత గోరం ప్రాణాలతోనే ఆడుకోవటం జీవితాలతో వ్యాపారం చేయటం ఎంత నేరం దేశంలో ఈ ఒక్క సెప్టెంబర్ లో జరిపిన క్వాలిటీ టెస్టుల్లో 49% మందులు ఫెయిల్ అయినట్లు ప్రభుత్వ అధికార లెక్కలు చెబుతున్నాయి గతంలోను ఎన్నో కంపెనీలు నకిలీ మందులను విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయాయి భవిష్యత్తులోనూ దొరుకుతాయి మరి ఈ నకిలీ మెడిసిన్స్ అమ్మకాలకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరీక్షలో సంచలన విషయాలు వెలుగు చూశాయి మధుమేహం కడుపు నొప్పి లాంటి వాటికి సంబంధించిన మందులు అలాగే మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ పెయిన్ కిల్లర్లు ఎక్కువగా నకిలీవి ఉన్నాయని సిడిఎస్సిఓ గుర్తించటం ఆందోళన కలిగిస్తోంది ఈ విషయంపై ప్రజలు వైద్యులు సంబంధిత రంగంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సిడిఎస్సిఓ సూచిస్తోంది ఇక లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ ల్యాబొరేటరీస్ తయారు చేసిన కాల్షియం 500 mg విటమిన్ బి3 మాత్రలు నాణ్యత పరీక్షలో విఫలమైన మందులలో ఉన్నాయి నకిలీ లేదా నాసిరకం మందులు రోగులకు తీవ్రంగా హాని కలిగిస్తాయి అవి మరణానికి కూడా కారణమవుతాయి నకిలీ మందులు హానికరమైన రసాయనాలు లేదా మలినాలను కలిగి ఉండవచ్చు ఇవి అలర్జీకి దారి తీస్తాయి విష ప్రయోగం లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ప్రేరేపిస్తాయి అటు దీర్ఘకాలిక వ్యాధులు గుండె జబ్బులు లేదా స్ట్రోక్ లాంటి సమస్యలను ఫేక్ మెడిసిన్స్ పెంచుతుంది నాసిరకం పదార్థాలను కలిగి ఉన్న నకిలీ యాంటీబయాటిక్స్ వాడడం చెడు బ్యాక్టీరియా అభివృద్ధికి దోహదం చేస్తుంది ఇది ప్రజారోగ్యానికి ముప్పును కలిగిస్తుంది నిజానికి ఫార్మాకు అతిపెద్ద కేంద్రం ఇండియానే భారత్ మందులనే ఇతర దేశాల ప్రభుత్వాలు ఎక్కువగా విక్రయిస్తాయి ఇతర దేశాలకు భారతీయ మందులు ఎక్కువగా ఎగుమతి అవుతాయి ఇలా ప్రపంచంలోని అతిపెద్ద ఔషధ ఉత్పత్తిదారి ఎగుమతిదారుల్లో ఒకటైన భారత్లో నాసిరకం మందులు ఎక్కువగా ఉత్పత్తి అవుతుండడం దేశ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది గాంబియా ఉజ్బెకిస్తాన్ కామరూన్లలోని పిల్లల మరణాలకు ఇండియాలో తయారైన దగ్గు సిరప్లు కారణమని గతంలో నివేదికలు తేల్చాయి దీంతో భయపడిపోయిన ఎన్నో దేశాలు ఇండియా నుంచి మందులను కొనుగోలు చేయటం ఆపేశాయి నకిలీ మందులు ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం నకిలీ మందులు ప్రపంచ ఔషధ మార్కెట్లో దాదాపు 10% వాటా కలిగి ఉన్నాయి ఈ ఉత్పత్తులలో ఎక్కువ భాగం ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయిస్తున్నారు కరోనా కాలంలో ఈ ధోరణి పెరిగింది కరోనా సమయంలో వాక్సిన్లతో ఇతర మెడిసిన్స్ కు సంబంధించిన ఆన్లైన్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ నకిలీ మందులు కనిపిస్తాయి అనేక ఇతర దేశాల లాగానే ఇండియా కూడా ఆన్లైన్లలో విక్రయించే నకిలీ మందుల సమస్యను ఎదుర్కొంటోంది నివేదికల ప్రకారం నకిలీ మందుల ఉత్పత్తి పంపిణీలో ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది అనేక ఆన్లైన్ ఫార్మసీలు నకిలీ మందులను విక్రయిస్తూ రోగులను ప్రమాదంలో పడేస్తున్నాయి నిజానికి సిడిఎస్సిఓ ప్రతి నెల నాసిరకం మందుల జాబితాను ప్రచురిస్తుంది అయినా కూడా నకిలీ మందులు మార్కెట్లోకి రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఇటు తెలంగాణలోనూ నకిలీ మందులను ఇస్తారీతన అమ్ముతున్నారన్న సమాచారం ఉంది లేని కంపెనీల పేరుతోనూ మందులు మార్కెట్లో లభిస్తుండడం మరో వింత వీటితో పాటు లైసెన్స్ లేని సంస్థలు మందులను తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు కేటుకాలు అటు లైసెన్సులు రద్దైన కంపెనీల పేర్లతో మందులు తయారు చేస్తున్న వ్యవహారం కూడా గతంలో హైదరాబాద్ లో బయటకొచ్చింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది